హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీహ ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ బిజీ అండి. ఇది వింటర్ కదా, కొంచెం లేట్గా లేస్తే హడావిడిగా అయిపోతుంది మార్నింగ్ వచ్చేసి. ఇది నిన్న మార్నింగ్ వీడియో అండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను వాటర్ అయితే పెట్టేశాను. ఇక వచ్చేసి రైస్ కడిగేసి అలాగే మిల్క్ వేడి చేయబోతున్నాను. ఇంకా పిల్లలు కూడా లేచారండి, ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు. ఆలోపు మిల్క్ అయితే వేడవుతుంది కదా, మిల్క్ పెట్టేశాను, అలాగే వాటర్ కూడా పెట్టేశానండి. అలాగే రైస్ కూడా కడిగేస్తున్నాను. ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ కొంచెం కడిగేసి పక్కన పెట్టేస్తే కొంచెం నానుతుంది కదా, అప్పుడు కొంచెం బాగా వస్తుంది రైస్ అనేది. లేదంటే అంత రాళ్ళుగా అనిపిస్తుందండి నాకైతే. ఇది కొంచెం చాలా నానాలండి, ఒక 2-3 గంటలు నానితే అయితే ఇంకా బాగా వస్తుంది బ్రౌన్ రైస్ అనేవి. ఇలా ఒక గ్లాస్ బ్రౌన్ రైస్కి ఒక 3 గ్లాసుల వాటర్ వేసి పెట్టేస్తానండి నేను. ఇంకా కుక్కర్లోనే కాబట్టి కొంచెం పని అనేది తక్కువే అవుతుంది. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. ఇలా ఎగ్స్ తీసేసి నేను కొంచెం కడిగేసి పెడతానండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి కొంచెం పొంగుతుంటాయి కదా, అప్పుడు కొంచెం బయట అంతా డస్ట్ ఉంటే అలా బాగుండదు కదా. అందుకే కొంచెం కడిగేసి పెట్టామనుకోండి, మనకు బాగుంటుంది. ఇలా ఇది కూడా కుక్కర్లోనే పెట్టేస్తానండి. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి, అది కూడా చాలా సింపుల్గా అలాగే డిఫరెంట్గా. అప్పుడప్పుడు చేస్తుంటాను ఇలా, నేను పులావ్స్లోకి కానీ లేకపోతే బిర్యానీ రైస్ ఉంటుంది కదా, బగారా రైస్ కానీ వాటికి ఇలా చేస్తుంటాను. ఇక్కడ మిల్క్ కొంచెం వేడైపోయాయి, కొంచెం వాటర్ కూడా వేడైపోయాయి. ఇప్పుడు టీ పెడుతున్నాను, అందులోకి షుగర్ వేస్తుంటే ఇంకా మా వాడు బాక్స్ చూసి వచ్చేసాడు, ఇంకా షుగర్ ఇవ్వలేదు అని చెప్పేసి. కొంచెం ఇస్తా అంటే వద్దు నాకు మొత్తం కావాలంటున్నాడండి, అయితే నేను ఇవ్వను పో అని చెప్పాను. ఇంకా వాడు ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఇక్కడైతే ఇక వేడైపోయిన వాటర్ బాటిల్స్లో వేస్తున్నాను. బాటిల్స్లో ఏమైనా మిగిలిన వాటర్ ఉంటే గ్లాసులలోకి వేస్తే అప్పటికి తాగడానికి సరిపోతుంది కదా. ఇక వేడి మొత్తం బాటిల్స్లో వేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి టీ గిన్నె పైన ఒక స్పూన్ పెట్టానండి, ఎందుకంటే టీ పొంగుతున్నప్పుడు కానీ మిల్క్ పొంగుతున్నప్పుడు కానీ ఇలా కొంచెం బరువైన స్పూన్ అనేది పెడితే అది పొంగకుండా అక్కడ వరకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందండి. ఇది టిప్ లాగా యూజ్ అవుతే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఎప్పుడు అక్కడే ఉండం కదండి, ఇలా అంటే బౌల్కి తగ్గట్టుగా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను షుగర్ ఇవ్వలేదు కదా, ఇంకా వెళ్ళి మా వారిని తీసుకొచ్చాడు మా వాడు, ఇంకా షుగర్ కావాలి అని చెప్తున్నాడు. వాడేమో కొంచెం ఇస్తాను అంటే లేదు నాకు మొత్తం కావాలంటున్నాడు. ఇంకా మా వారేమో ఇది రావట్లేదు, ఇందులో కొంచెం ఉందని ఏదో చెప్పేస్తున్నారు. ఇక్కడైతే నేను ఇంకా కర్రీ కోసం ఆనియన్స్ అనేది కట్ చేస్తున్నానండి. ఆనియన్స్ కట్ చేయడం అంటే ప్రతి ఒక్కరికి పెద్ద టాస్క్ కదా, ఇంకా ఏడవాల్సిందే అన్నమాట. నేను జస్ట్ ఫీలప్ చేస్తున్నాను, అంటే పొట్టంతా తీసేస్తున్నాను. ఇలా ఆనియన్స్ ఎగ్తోనే నేను డిఫరెంట్గా కర్రీ చేస్తున్నానండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన రైస్లో అంటే బిర్యానీ రైస్లోకి దానికి అయితే బాగుంటుంది. ఈరోజు నేను ఈ కర్రీ చేయడానికి రీజన్ ఏంటి అంటే, నైట్ నేను బిర్యానీ రైస్ చేశానండి, వెజ్ బిర్యానీ. అది అంతా అలాగే ఉంది, అది అందుకని చెప్పేసి ఈరోజు టిఫిన్ చేయకుండా దాంట్లోకి ఈ కర్రీ చేసామనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ కర్రీ అనేది చేశానండి. ఇక పొట్టు తీసేసుకున్న ఆనియన్స్ మొత్తాన్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అలాగే దీంట్లో పుదీనా యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చిమిర్చి కొత్తిమీర లేదండి, అంటే కొత్తిమీర కొంచెం ఉంది, ఎక్కువగా లేదు. ఇప్పుడు దాంట్లో పుదీనా వేసాను, అలాగే కొంచెం ఉన్న కొత్తిమీరను కూడా వేసాను. అది మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వాటర్ పడిన వెంటనే నేను ఇలా తీసేస్తూ ఉంటాను. వాటర్ ఉంటే నాకు చిన్న చిన్న దోమలు వస్తున్నాయి కదండి, వాటి వల్ల పెద్ద హెడ్ఏక్ అయిపోతుంది. ఏది బయట పెట్టాలన్నా కానీ కొంచెం టెన్షన్ అవుతుంది వాటిపైన ఈ దోమలు పడుతున్నాయి అని. అందుకని వాటర్ లేకుండా చూసుకుంటే బెటర్ అనిపించింది నాకైతే మోస్ట్లీ. ఇక ఇక్కడైతే మిల్క్ పోస్తున్నానండి వాళ్ళకి, వాళ్ళు బ్రష్ చేస్తున్నారు కాబట్టి మిల్క్ అనేది పెట్టేసామనుకోండి, వాళ్ళు వచ్చి కొంచెం కూల్ అవుతుంది. వాళ్ళు వచ్చేసరికి నేను మళ్ళీ షుగర్ తీసేసరికి మా వాడు మళ్ళీ వచ్చేసాడండి.
మళ్ళీ వస్తాడు, బూస్ట్ బాటిల్ చూసేసరికి మళ్ళీ వస్తాడు. ఫస్ట్ వాడికి పెట్టాల్సిందే, లేదంటే ఇంకా ఇల్లంతా గోలగోలే. ఇలా కలిపి పక్కన పెట్టేస్తానండి, వాళ్ళు బ్రష్ చేసే వరకు కొంచెం కూల్ అనేది అవుతుంది. మా వాడైతే తీసేసుకున్నాడు ఇంకా. వేడిగా ఉంది నాన్న, వద్దు కొద్దిసేపు ఆగు అంటే ఆగలేదు. ఇంకా నోరు దగ్గర పెట్టుకునేసరికి కాలిపోయింది వాడికి. వేడిగా ఉంది, ఉఫ్ ఉఫ్ అని మమ్మీ అంటున్నారు. నేను వస్తాను, కొద్దిసేపు ఆగు, కర్రీ చేసి వస్తాను, నువ్వు ఆలోపు చల్లగవుతుంది అని చెప్తే వినట్లేదు. ఇంకా బ్రెడ్ ఇచ్చానండి, అదే తినుకుంటూ తాగుతున్నారు. చూసారు కదా నేను ఈ పేస్ట్ అనేది పెట్టాను. ఉల్లిపాయలు అలాగే పుదీనా కొంచెం కొత్తిమీర అండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. నేను ఇలా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి ఈ పేస్ట్ మొత్తం వేస్తున్నానండి. దీంట్లో వేరే పోపు ఏం వేయట్లేదు. కావాలంటే మీరు మసాలాలు స్పైసెస్ అవన్నీ వేసుకోవచ్చు, కానీ నాకు ఇలా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే రైస్లో ఆల్రెడీ మసాలాలు ఉంటాయి కాబట్టి ఇలాగైతే బాగుంటుంది అనిపించింది. ఇక అది కొంచెం దగ్గర పడినివ్వాలి. కొంచెం ఆనియన్ అనేది పచ్చిదనం పోయే వరకు వేగాలండి. ఇప్పుడు దీంట్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడ సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. ఇప్పుడు దీంట్లోకి సరిపడ కారం వేసుకుందామండి. మీరు ఒకవేళ పచ్చిమిర్చి వేస్తే కారం వేయాల్సిన పని లేదు. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నానండి. ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసి ఉడకనివ్వాలండి. ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవుతే బాగుంటుంది టేస్ట్. ఇలా నేను ఒక గ్లాస్ వాటర్ వేశాను. ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం ఎగ్స్ని తీసి రెడీగా పెట్టుకుందాము. అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ నేను పెసర్లు నానపేసానండి, ఎంత బాగా మొలకలు వచ్చాయి కదా. ఇలా రోజు మేము కొన్ని తింటామండి మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నానపోస్తే వాటర్లో, నైట్కి వాటర్ నుంచి సపరేట్ చేసి ఇలా ఏదైనా కాటన్ క్లాత్లో వేసామనుకోండి, అవి మార్నింగ్కి మళ్ళీ మొలకలు వస్తాయి. చూడండి వీటిని చూస్తుంటే చాలా బాగనిపిస్తుంది. ఇవి చాలా మంచివి కదండి హెల్త్కి, నేను రోజు పెడుతూ ఉంటాను. ఇక మా వారైతే కొంచెం బాక్స్లో కూడా తీసుకెళ్తారనమాట. ఇక చూసారు కదా ఎగ్స్ మొత్తం పొట్టు తీసేసాను. ఇలా చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టుకొని కర్రీలో వేసుకున్నామనుకోండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి ఎగ్లోకి పట్టేసి మంచి టేస్ట్ వస్తాయి. ఇలా నేను ఒక ఎగ్కి ఒక 4 ఘాట్లు పెడతానండి, 4 వైపులా ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి. ఇక వీటిని మనం రెడీ అవుతున్న కర్రీలో వేసుకుందామండి. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా. చూడండి ఆయిల్ అనేది మనకు కొంచెం పైన కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టి దాన్ని మగ్గనివ్వాలి. ఈ ఎగ్స్ ఈ ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకోవాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తాయి. చూస్తున్నారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళొకసారి కలియబెట్టుకుందాం. చాలా చాలా బాగుందండి కర్రీ, చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ అనేది. చాలా సింపుల్గా కూడా కదా, ఎక్కువ పని అనేది ఉండదు, అలాగే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేసి మనం దింపేసుకుంటే సరిపోతుందండి. కావాలంటే పైనుంచి మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంక కిచెన్లో పని అంతా అయిపోయాక ఇది చూస్తున్నారు కదా ఈ లైట్స్. దివాళి అప్పుడు పెట్టామండి, అసలు తీద్దాం అనుకుంటే కుదరట్లేదు. ఇంకా ఇప్పుడు గుర్తొచ్చింది తీసేసాను. మా వాడు ఆల్రెడీ ఆ బటన్ ఉంటుంది కదా స్విచ్, అదంతా వైర్ నుంచి
తీసేసాడండి. అంటే ఇట్లా లాగేస్తే అది వచ్చేసింది, ఊడిపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ రిపేర్ అవుతుందో లేదో తెలియదు, ఒకసారి కనుక్కోమని చెప్పాలి మా వారిని. ఇక్కడ ఇంకా మా పిల్లలు ఆన్లైన్ క్లాస్ వింటున్నారండి, శ్రీహ వాళ్ళు. ఇక వి కన్నయ్య వాళ్ళేమో డ్యాన్స్ చేస్తున్నారు, మా వాడు డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ కన్నయ్యను డ్యాన్స్ చేయమంటే నేనెందుకు చేయాలి ఆంటీ మీ ఇంట్లో అంటున్నాడండి. భలే నవ్వొచ్చింది, డ్యాన్స్ చేయడానికి మీ ఇల్లు మా ఇల్లు ఏముంది అంటే కూడా ఇంకా మా వాడు చేశాక అన్నయ్య అని చూపిస్తే నేను చేయను ఆంటీ మా ఇంట్లోనే చేస్తాను అంటున్నాడు. వాళ్ళ వాయిస్ అయితే ముద్దుగా ఉందండి, ఉంచుదామనుకున్నాను కానీ సాంగ్స్ అనేవి ప్లే అవుతున్నాయి కాబట్టి ఉంచలేదు. ఇక ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాక మా శ్రీతకు స్నానం చేయించాను. ఇంకా వీడైతే బకెట్లో కూర్చునిపోయి రమ్మంటే బయటకు రావట్లేదండి. ఇంకా వాటర్లోకి వెళ్తే ఒక రోజుకి 3-4 times స్నానం అనేది చేస్తూ ఉంటాడు. ఇక్కడ బకెట్లో కూర్చోవడం, ట్యాప్ ఆన్ చేసుకోవడం ఇంకా అంతే పని అండి వాడిది. ఇంకా మా శ్రీత బెదిరిస్తుంది, అక్కడ దయ్యం వస్తుంది అది అంటే కూడా అక్క బెదిరిస్తుంది అన్నట్టు చెప్తున్నాడు, రావట్లేదంట దయ్యం అంటున్నాడండి. అసలు అసలే చలేస్తుందంటే వాడు ఇంకా వాటర్లోనే ఆడుతుంటాడండి. అసలు కొంచెం కోల్డ్ లాగా కూడా ఉంది. ఇంకా ఇక్కడైతే డ్రెస్ చేసేసుకున్నారు. ఇంకా శ్రీతకి ఆయిల్ పెడదామంటే వాడు కూర్చొని నేను దువ్వుతా అన్నట్టుగా పోజిస్తున్నాడు. ఇంకా శ్రీహానేమో నువ్వు లే ఇక్కడ నుంచి అని అంటుంది. ఇక నేను ఆయిల్ పెడదామని చూస్తున్నానండి. నిన్న ఎప్పుడో తల స్నానం చేసింది కదా, నిన్న నుండి అలాగే ఉంది. కొంచెం ఆయిల్ అనేది పెడితే జుట్టు బాగుంటుంది కదా, అలాగే ఆయిల్ పెడుతున్నాను. మా వాడికి అయితే అస్సలు ఆయిల్ పడదండి, చూడండి కొంచెం తీసి తలపైన ఇలా రుద్దేసరికి పక్కకు జరిగిపోయాడు. ఇంకా శ్రీతకైతే కొంచెం పేర్లు కూడా వచ్చేసాయండి. చూద్దామంటే అస్సలు చూడనివ్వదు, తనకు ఫోన్ ఇచ్చాను కాబట్టి కూర్చుంది. మొబైల్ ఉంటేనే తను వీడియోస్ చూసుకుంటూ కూర్చుంటుంది కాసేపు, ఇంకా ఇంతసేపు ఇంతసేపు అంటూనే ఉంటుందండి. ఇద్దరికి ఫోన్ కావాలి, ఫోన్ గురించి చాలా గొడవ పడుతూ ఉంటారు ఇద్దరు. ఇంకా ఆయిల్ అది పెట్టేశాక రెడీ చేసి తినిపించేసి ట్యూషన్కి పంపించానండి. ఇదండి ఈరోజటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం, అలాగే రెసిపీస్ కోసం మన శ్రీహ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.